దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మనందరికీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు 5:10, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ వాగ్దానం మీ పట్ల యేసు నామములో నెరవేరునుగాక. ఆమేన్. ఆయన మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? కొంచెకాలము శ్రమ పడిన తర్వాత తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. రోజులు ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఒకరోజు బాగుంటే ఒకరోజు తుఫాన్ రావచ్చు. ఒకరోజు ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది, పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు, ఆకాశ పక్షులు ఎగురుతూ ఉంటాయి, మరి మనుషులందరూ సంతోషంగా పనులు చేసుకుంటూ ఉంటారు, రైతులు తమ పనులు చేస్తూ ఉన్నారు. మరుసటి రోజున భయంకరమైన గాలి తుఫాను. అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు, కనుక మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దీనికంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా జయించటకు సిద్ధంగా ఉండు. ఆర్థికంగా డబ్బు ఒకే విధంగా ఉండదు, డబ్బులు మారిపోతుంటే ఒకరోజు ఎక్కువ ఉండొచ్చు, ఒకరోజు తక్కువ ఉండొచ్చు, ఒకరోజు జీరోకు రావచ్చు. ఒకరోజు నువ్వు హీరో అవ్వచ్చు, నెక్స్ట్ డే నువ్వు జీరో అయిపోవచ్చు. కానీ భయపడకు, దేవుని మీద ఆధారపడు. ఎందుకు దేవుని మీద ఆధారపడాలి అంటే ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. ఆయన చేయి పట్టుకున్న వాళ్ళని దేవుడు స్థిరంగా ఉంచుతాడు. తుఫాను వచ్చినా, ప్రశాంతంగా ఉన్నా, అన్నీ ఉన్నా, అన్నీ లేకపోయినా, వ్యాధి రోగాలతో ఉన్నా, ఆరోగ్యంతో ఉన్నా, మీరు ఆయన చేయి విడిచిపెట్టకండి. దేవుడు సుఖ దుఃఖములను జతపరచున్నాడు. ప్రసంగి 7:14 వచనంలో జతపరిచాడట, భార్య భర్తలను జతపరిచినట్టు మానవ జీవితంలో సుఖము దుఃఖము అనేవి జతపరచబడ్డాయి. ఒకవేళ అంత సుఖమే అనుకోండి, అంత ఆనందమే అనుకోండి, నరుడు దేవుణ్ణి మర్చిపోతాడు. నేనే దేవుణ్ణి అనుకుని భ్రమపడతాడు. మనిషికి గర్వం ఒక కలుపు మొలిసినట్టు మొలుస్తుంది, తెలియకుండానే అహంభావం వచ్చేస్తుంది. పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు. ఒక కారు రాగానే పక్కింటి వాళ్ళ కారు వైపు చూస్తారు, ఆ కారు పాతది, మా కారు కొత్తది. అప్పుడే కొంచెం చిన్న చిన్న గర్వం. మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టినట్టునే పక్కింటి వాళ్ళు మనకంటే చిన్న ఇల్లు అనుకోండి, వాళ్ళకంటే మన స్టేటస్ ఏదో పెరిగిపోయినట్టుగా భావిస్తారు. ఇది మానవ నేచర్. తనకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ప్రమోషన్ రాని వాళ్ళందరి వైపు చిన్న లుక్ వేస్తాడు. ఏదైనా మేలు కలిగితే తెలుసు తెలియకుండానే మనిషి యొక్క స్వభావంలో అహంభావం వచ్చేస్తుంటుంది. ముందుగా ఆరోగ్యం మెరుగుపడి హాస్పిటల్లో బయటపడ్డారా? అదేదో నా అదృష్టం, నా చేతి రేఖ ఇక్కడేదో రేఖలా వెళ్ళి ఇటు తిరిగింది కాబట్టి నేను త్వరగా కోలుకున్నాను, మిగిలిన వాళ్ళ రేఖలన్నీ అటు వెళ్ళిపోయాయి, నా రేఖ బాగా కలిసి వచ్చింది అంటావా? దేవుని బిడ్డలారా, చేతి రేఖలను చూసుకుని భ్రమపడే వాళ్ళు బోల్డు మంది. ఒక విషయం అలా అయితే, నిక్ అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు, మరి ఏ రేఖ చూసుకుని అతను బతుకుతున్నాడు? చేతి రేఖ చూడడానికి చెయ్యి ఉంటాయి కదా, చెయ్యలేనటువంటి ఒక మొండింగా ఉన్నాడు. అతను ఏ రేఖ చూశాడు? చనిపోవాలనుకున్నాడు. అసలు నీకు చనిపోవాలనుకుంటూ వెళ్తుండగా వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న ఇలా ఉంటూ కూడా నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడమ్మా అంటే, నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకో, నాకు చేతులు లేవో నేడుస్తావే, నాకు కాళ్ళు లేవో నేడుస్తావే, ఈ సృష్టికర్తకు అన్నీ ఉన్నాయి, ఆయన చేతుల్లో నువ్వు ఉన్నావనుకో, ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకుంటాడు, నా మాట నమ్ము అని యోహాను సువార్త ఇచ్చిందట. యోహాను సువార్త 9:9 ఒకతను పుట్టుకుతున్న గుడ్డివాడిగా పుట్టాడు. అతన్ని ప్రభు వెళ్ళి తాకి ఇలా నువ్వు స్వస్థపడదుగాక అని చెప్పినట్టు స్వస్థపడతాడు. ప్రభు అన్నాడు, ఈ వ్యక్తి ఇలా పుట్టడానికి గల కారణం ఇతని పాపాలు కావు, ఇతని పితరుల పాపాలు కావు, మరి ఎందుకు ఇలా పుట్టాడు? దేవుని మహిమార్థమై. ఆ మాట స్ట్రైక్ చేస్తుంది నిక్కి. అంటాడు, మరి దేవుని మహిమార్థమై నేను ఇలా పుట్టానా? అయితే దేవ నన్ను ఎలా వాడుకుంటా వాడుకో అని అలా ప్రేయర్ చేస్తుంటే ఒక్కసారిగా మనసులో ఉన్న విచారము, దుఃఖము, ఆందోళన, భయము, నిరుత్సాహము, డిప్రెషన్ అలా ఎగిరిపోయిందట. ఎన్ని దేశాలు వాడబడ్డాడు మీకు తెలుసా? మీరు వెళ్ళలేని అన్ని దేశాలకు వెళ్ళాడు. వీళ్ళు అన్ని దేశాల్లో అతను చెప్పిన మాటలు వినడానికి యూనివర్సిటీ, కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఏడ్చి కన్నీళ్లతో, నాకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అయినా కూడా నేను ఎందుకు చనిపోవాలనుకున్నాను, ఇతను కాళ్ళు చేతులు లేని వాడిని దేవుడు వాడుకుంటే నన్ను ఎందుకు వాడుకోలేడు అనే నిరీక్షణ అందరిలో పోశాడు. అతను చెప్పిన మాటలు అనేకులకు నిరీక్షణ కలిగించాయి. అతను బ్రతికి అనేకులను బ్రతికించాడు. అతను జీవిస్తూ అనేకులను జీవింపచేయడానికి దేవుడు అతనికి శక్తినిచ్చాడు. మన ఇండియా కూడా వచ్చాడు, వీధుల్లో కూడా తిరిగాడు, మరి నడవలేడు కానీ ఎక్కడ నిలబడితే అక్కడ ప్రసంగం చేస్తాడు, యేసయ్యను గణపరుస్తాడు, ప్రభు గురించి మాట్లాడతాడు, నోటుతోనే రాస్తాడు. తన వంట పనులు కావచ్చు, తను చేసే ప్రతి పని కూడా అధికారుల మధ్యలో నిలబెట్టుకున్నాడు దేవుడు. దేశాధిపతులు నిలబడ్డారు అతని ముందు. ప్రభుని నిన్ను దీవించగలడు అని నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చేయగలరా? హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకుందాం.
నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాపై పరుగెత్తి కౌగిలించి ముత్తడి కన్నీటిని తుడిచి నాపై పరుగెత్తి కౌగిలించి ముత్తడి కన్నీటిని తుడిచి నా స్థితి చూసిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాపై పరుగెత్తి కౌగిలించి ముత్తడి కన్నీటిని తుడిచి నాపై పరుగెత్తి కౌగిలించి ముత్తడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. కారుమబ్బులు తొలకముందు పైన వెనక సూర్యుడు ఉంటాడు, చుట్టూ కారుమబ్బులు ఉంటాయి. ఈ కారుమబ్బు ఒక్కసారి విడిపోయింది అనుకోండి, ఏం ప్రకాశిస్తుంది? సూర్యుడు ప్రకాశిస్తాడు, వెలుగు ప్రకాశం. అలాగే ప్రస్తుతానికి రోగం అనే కారుమబ్బు నిన్ను కమ్మేసిందేమో, ఆర్థిక ఇబ్బందులు అనే కారుమబ్బులు నిన్ను కమ్మేసాయేమో, పరిస్థితులు బాలేదు, ఇబ్బందులు, రకరకాలైన కార్యక్రమాలు ఈ భూమి మీద జరుగుతుంటాయి. నీ చుట్టూ నీ సమస్య అనే కారుమబ్బు నీ చుట్టూ కప్పేసింది. ఆ కారుమబ్బులు నేను భయపడకు, దాని వెనక నీతి సూడని యేసు ఉన్నాడు, నీ మీదే ప్రకాశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ చేయి పట్టుకుని నడిచే కృప నాకి మనవారు, మీ చేతిని పైకెత్తగలరా? అయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడవకుండా నడిపించి మీ కన్నీళ్లు తుడిచివేసి గొప్ప ఆశ్చర్యకార్యాలు మీ పట్ల యేసు నామములో జరిగించునుగాక. ఆమేన్. Close our eyes and pray. Father, you are the same yesterday, today and forever. తండ్రి, నీవు నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడవు. అవును ప్రభువా, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను దర్శించండి. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించుటకు సహాయం దయచేయండి. నీ కనికరం చొప్పున నాయనా, నా దేవుడు మార్పు లేనివాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని నీ వాగ్దానం పట్టుకుని మొరపెట్టి కృపను నీ ప్రజలకు దయచేయండి. బలపరచము, దీవించము, ఆశీర్వదించము. రాబోయే దినాల్లో ప్రభువా మరింతగా నీళ్ళు వర్ధిల్లు లాగునా నీ ప్రజలకు సహాయం దయచేయండి. ఈ లోకం ఇవ్వలేనటువంటి శాంతితో మా హృదయాలు నింపండి. ఈ రోజు నీ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింప చేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. నీ ప్రజలు రాకపోకలు నీ కాపుదల దయచేయమనాయన, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడే దూతలన్నీ ప్రజలకు తోడుగా పంపండి. నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి వహింపొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై, శాపము నోచిన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. అలాగే బర్త్డే మ్యారేజ్ జరుపుకునే వారు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభువు దీవించును గాక. ఈ వాగ్దానం చదువుకోండి, యెహోషువ గ్రంథం 1:9. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండను. దేవుడు ఈరోజు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి మీ కుటుంబాన్ని ఆశ్రదించి బలపరచును గాక. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పెళ్లి రోజు జరుపుకునే వారికి హ్యాపీ యానివర్స్ డే, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. డిటోనమీ చాప్టర్ 16:15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానంతో మిమ్మల్ని దేవుడు దీవించి ఆశ్రవదించాలి మా ప్రార్థన. భార్య భర్తకు లోబడాలి, అది దేవుని ఆజ్ఞ. భర్త భార్యని ప్రేమించాలి, అది దేవుని ఆజ్ఞ. ఈ విధంగా ఉండడం వల్ల మీ కుటుంబం కట్టబడుతుంది. దేవుని కృపలో మీరు వర్ధిల్లి ఎన్నో యానివర్సరీలు జరుపుకునే కృప దంపతులని మీకు దేవుడు అనుగ్రహించి ఆదర్శ దంపతులుగా దేవుడు చేయునుగాక. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది,
ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.